ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకును పేరు పెట్టెను. ఈ వచనంలో కయీను, అతని భార్య, వారికి పుట్టినటువంటి కుమారుడు, ఈ విషయాలు వ్రాయబడ్డాయి. చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళల్లో చిన్నతనంలో నేను కూడా ఒకడిని, మా సంఘ కాపరిని అడగడం జరిగింది. అప్పుడు చూడండి ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క భూమి పైన ఈ మానవాళి అంతా కూడా ఆదాము హవ్వల నుంచే వచ్చింది. ప్రారంభంలో ఉన్నది ఒకే ఒక కుటుంబం, ఇక వేరే కుటుంబాలు ఏమి లేవు. తర్వాత విస్తరించిన కుటుంబాలన్నీ కూడా ఆదాము అవ్వ, వీరి ద్వారా కలిగి విస్తరించినటువంటి కుటుంబాలే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, కయీను ఆదాము హవ్వలకు పుట్టినటువంటి వారిలోనే ఎవరో ఒకరిని వివాహం చేసుకుని ఉండవచ్చు అన్నటువంటిది మనం గమనించాలి. మనం గాని ఆదికాండం 5వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆదాముకు చాలా మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలలో ఎవరైనా ఒకరిని కయీను వివాహం చేసుకుని ఉండవచ్చు అనమాట. ఎందుకంటే అప్పట్లో ఉంది వాళ్లే కాబట్టి. అయితే కొంతమంది అంటూ ఉంటారు, మరి సహోదరిని చేసుకుంటే అది తప్పు కదా, ఇంగ్లీష్లో దాన్ని ఇన్సెస్ట్ అంటారు, మరి సహోదరిని చేసుకుంటే అది తప్పు కదా అని అంటే, అప్పట్లో అది తప్పేం కాదు. అప్పటికి ఇంకా దేవుడు ధర్మశాస్త్రము అనేటటువంటిది ఏమీ ఇవ్వలేదు. ఎవరు ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరు ఎవరిని వివాహం చేసుకోకూడదు అన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో వేరే వాళ్ళు లేరు కాబట్టి సొంత కుటుంబం నుంచే, సిబ్లింగ్స్ నుంచే, అంటే తోబుట్టువుల్లోనే వాళ్ళు వివాహం చేసుకునేవాళ్ళు కాబట్టి అది తప్పు అని మనం ఎంచకూడదు అనమాట. మనం గాని అబ్రహాము జీవితం చూసినట్లయితే, అబ్రహాము కూడా శారమ్మను వివాహం చేసుకుంటాడు. శారమ్మ కూడా యాక్చువల్గా అబ్రహాంకి ఒక రకంగా సహోదరే, అంటే ఒక తల్లికైతే పుట్టినటువంటి వాళ్ళు కాదు, కానీ షీ వాజ్ ఏ హాఫ్ సిస్టర్ అనమాట. అంటే సహోదరి వరుస అవుతుంది శారా, అంటే ఓన్ సిబ్లింగ్ అయితే కాదనమాట. అయితే ఆ తర్వాత మనకి ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వడము, మనం గాని లేవీ కాండము 18వ అధ్యాయం చదివితే అక్కడి నుంచి అసలు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు ఎవరిని చేసుకోకూడదు, ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవ్వబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మరొక విషయం ఏంటంటే, అంటే మనం వివాహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఏంటంటే చూడండి, ఓన్ రిలేటివ్స్ నుంచి తరతరాలుగా, అంటే తోబుట్టూర్లోనే, అంటే మేనత్త మేనమామ పిల్లల్ని ఎగైన్ అండ్ ఎగైన్ తరతరాలుగా చేసుకుంటూ రావడము అన్నటువంటిది అంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యాక్చువల్గా మనకి చాలా జాతులు ఉన్నాయి కదా, అట్లా మాదిగోళ్ళు, మానోళ్ళు, వైశ్యాస్, కమ్ముళ్ళు, బ్రాహ్మిన్స్, రెడ్లు ఉన్నారు కదా. నేను సమ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను విన్నటువంటిది ఏంటంటే, ఒక పర్టికులర్ జాతిలో ఈ జెనెటిక్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఆ జాతి పేరేదో నేనైతే ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఎందుకు ఆ ఎంటైర్ జాతిలోనే ఆ కులస్తులందరిలో ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉందనమాట. ఎందుకు ఆ జెనెటిక్ ప్రాబ్లం వచ్చిందంటే, వాళ్ళు తరతరాలుగా ఇక వాళ్లలోనే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, ఇక బయట వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ అంటే, ఇక వాళ్లలోనే వాళ్ళు తరతరాలుగా చేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే, ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లం అనేది ఆ పర్టికులర్ జాతిలో ఉందనమాట. అంటే ద పాయింట్ ఏంటంటే, మనము కేవలము
మా కులస్తుడే చేసుకోవాలి అనుకోవడం కూడా అంత సరైనటువంటి విధానం కాదు. క్రైస్తవులుగా అసలు కులము అనేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి. వీ షుడ్ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కాస్ట్స్ అన్నమాట. ఈ కాస్ట్ యొక్క బౌండరీస్ ని మనం అసలు తీసివేయడం మంచిది. అంటే దాని అర్థము క్రీస్తును ఎరుగని వాళ్లను వివాహం చేసుకోండి అని నేను చెప్పడం లేదు. ప్రతి విశ్వాసి కూడా కేవలము విశ్వాసినే చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఒక విశ్వాసిని వివాహం చేసుకోవటానికి ఎప్పుడు సుముఖతను చూపించాలి. వివాహం గురించి మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో వివాహాలు చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. నేను ఈ 2019 స్టాటిస్టిక్స్ కొన్ని తీసుకుంటే, లక్సెంబర్గ్ అనేటువంటి ఆ దేశంలో 88.9% డైవర్స్ రేట్ అంట. అంటే ప్రతి 100 కుటుంబాలకి దాదాపు 88-89 కుటుంబాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. అంటే 11 కుటుంబాలు ఉంటున్నాయి. అంటే అక్కడ పిల్లల పరిస్థితి ఏంటి? పోర్చుగల్లో 61%, ఫిన్లాండ్ లో 59%, స్పెయిన్ లో 55%, అమెరికాలో 46%. అంటే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయి చూడండి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్, వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి అంత ఘనమైనటువంటి వివాహం ఈ విధంగా నిర్వీర్యమైపోతుందంటే అసలు ప్రపంచంలో కుటుంబ వ్యవస్థకు పునాదులు తొలగిపోతున్నాయి అన్నమాట. కుటుంబ వ్యవస్థే నిర్వీర్యమైపోతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, విశ్వాసులు కూడా వాళ్ళు డైవర్స్ కి వెళుతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, విశ్వాసులే. అది చాలా తప్పు అన్నటువంటి విషయం మనం గమనించాలి. చూడండి, ప్రతి మనుషులకు కొన్ని మనస్పర్ధలు అనేటువంటివి ఉంటాయి. అది కామన్. ఇక ప్రతి చిన్నదాన్ని మనం ఒక పెద్ద గొడవగా మార్చి ఇక విడాకులు తీసుకోవాలంటే అసలు ప్రపంచంలో ఏ కుటుంబం ఉండదు. ఏ కుటుంబంలో గొడవలు ఉండవు చెప్పండి. ఏ భార్య భర్తల మధ్యకి మనస్పర్ధలు ఉండవు. అందుకనే ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏ హ్యాపీ మ్యారేజ్ ఈస్ ద యూనియన్ ఆఫ్ టూ గుడ్ ఫర్ గివర్స్ అంట. ఏ హ్యాపీ మ్యారేజ్ ఈస్ ద యూనియన్ ఆఫ్ టూ గుడ్ ఫర్ గివర్స్ అంటే ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఎంత బాగా క్షమించుకుంటూ పోతే ఆ కుటుంబము అంత హ్యాపీగా తయారవుతుంది. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, భర్తలు భార్యల్ని ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో, సంఘము కోసము తన ప్రాణము పెట్టడానికి ఆయన ఎంతగా సంసిద్ధుడయ్యాడో, తన ప్రాణమును ఏ విధంగా ధారబోసాడో యేసుక్రీస్తు ప్రభువారి సంఘం కోసం, ఆ విధంగా భర్తలు భార్యల కోసము తమ ప్రాణము పెట్టబద్దులయ్యి ఉన్నారు. మరి ప్రాణము పెట్టబద్దులయ్యి ఉన్నారని ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను మనం క్షమించలేమా? కాబట్టి ప్రేమని మిత్రులారా, ఒకసారి మనం ఆలోచించాలి. వివాహమైన తర్వాత ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్ గా ఆలోచించకూడదు. అంటే నా గురించి ఆలోచించకూడదు, కానీ నేను కుటుంబం గురించి ఆలోచించాలి. అసలు వివాహమైన తర్వాత మన ఆలోచన విధానం మారిపోవాలి. నా గురించి నేను ఆలోచించకూడదు, కుటుంబం గురించి ఆలోచించాలి. నేను ఓడిపోతే కుటుంబం గెలుస్తుంది. ప్రతి విషయంలో నేనే గెలవాలి అనుకుంటే కుటుంబం ఓడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో నేనే గెలవాలి అనుకుంటే కుటుంబం అనేది ఓడిపోతుంది. కానీ నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం నేను ఓడిపోతాను, నా గురించి నేను ఆలోచించను, దేనికైనా నేను సిద్ధమే అనుకుంటే మన పిల్లలు గెలుస్తారు, మన కుటుంబం గెలుస్తుంది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. రైట్.